దేవరకొండ హీరోగా పరశురామ్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ గీతా గోవిందం. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చినటువంటి ఈ మూవీ బన్నీవాసు నిర్మించారు. అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న విజయ్ దేవరకొండ గీతా గోవిందం మూవీ ద్వారా చాలా హోప్స్ పెట్టుకున్నారు ప్రేక్షకులు. ఈ అంచనాలు సినిమా అందుకుందా లేదా అన్నది ఈనాటి సమీక్షలో చూద్దాం. కథ: తన లవ్ స్టోరీ చెబుతూ ఫ్లాష్ బ్యాక్ మొదలు పెడతాడు గోవిందం. ఆకతాయిగా ఉండే గోవిందం ఓ బస్ లో గీతని చూసి ఇష్టపడి ఆట పట్టిస్తాడు. దాంతో గీతకి గోవిందం మీద నెగిటివ్ ఇంప్రెషన్ కలుగుతుంది. ఇక సర్ప్రైజింగ్ గా గీత బ్రదర్ తోనే గోవిందం సిస్టర్ పెళ్లి జరుగుతుంది. ఇక ఆ టైంలోనే తన మీద పగ తీర్చుకుంటుంది గీత. సుబ్బరాజు కూడా చెల్లిని బస్ లో ఆట పట్టించిన అతని గురించి వెతుకుతాడు. ఫైనల్ గా గీతని గోవిందం ఎలా మెప్పించాడు అనేది సినిమా కథ. నటీ నటుల ప్రతిభ: విజయ్ గోవిందంగా మరో అద్భుతమైన పాత్రలో కనిపించారు. సినిమా మొత్తం తన భుజాన వేసుకుని చేశాడని చెప్పొచ్చు. గీత పాత్రలో రష్మిక కూడా మెప్పించింది. వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది. చివరిలో అన్నపూర్ణ పాత్ర అలరించింది. సినిమాలో మిగతా నటీనటులంతా తమ పాత్రలో మంచి నటన కనబరిచారు. సాంకేతిక వర్గం పనితీరు: పరశురామ్ రొటీన్ స్టోరీతోనే గీతా గోవిందం చేశాడని చెప్పొచ్చు. అయితే హీరో పాత్రని బాగానే రాసుకున్నాడు. కథా కథనాలు కాస్త రొటీన్ గా అనిపించాయి. గోపి సుందర్ మ్యూజిక్ ఓకే, సినిమాటోగ్రఫీ బాగుంది, అయితే సాంగ్స్ మెయింటెన్స్ మాత్రం బాగాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ అదిరిపోయాయి, డైలాగ్స్ ఇంప్రెస్ చేశాయి. విశ్లేషణ: విజయ్కు ఉన్నటువంటి క్రేజీ ఫాలోయింగ్, గీతా గోవిందం ఎంచుకున్న తీరు బాగుంది. అయితే అన్ని సినిమాలు అర్జున్ రెడ్డి కాలేవు కాబట్టి సినిమా తన వరకు బాగానే చేసినా మిగతా అంత రొటీన్ గానే అనిపిస్తుంది. కథలో ఎలాంటి ట్విస్ట్లు ఉండవు. హీరో హీరోయిన్ మధ్య సీన్స్ ఎక్కువగా ఉంటాయి. అవి కూడా సెకండ్ హాఫ్ అంతా బోరింగ్ గా సాగు తీసినట్టు అనిపిస్తుంది. యూత్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసే డైలాగులు, సీన్స్, టీజర్స్, ట్రైలర్ లో పెట్టడం, సినిమా అంతా రొటీన్ గా నింపడం ఈ మధ్య సినిమాలో చూస్తున్నదే. ఆ దారిలోనే గీతా గోవిందం కూడా వచ్చింది. సినిమా మీద ఉన్న అంచనాలకు ఓకే అనేలా ఉంటుంది తప్ప సూపర్ అనేలా ఉండదు. కేవలం విజయ్ పర్ఫార్మెన్స్ కోసం రష్మిక కోసం ఓసారి చూసేయచ్చు. పరశురామ్ ఈ సినిమాలో అంత ప్రతిభ కనపరచలేకపోయారు. సినిమా రొటీన్ గానే అనిపించినా టైంపాస్ చేసేలా ఉంది. సినిమా అక్కడక్కడ ప్రేమతో రా సినిమా ఫ్యూచర్స్ కనపడతాయి. అయితే అందులో హీరో హీరోయిన్ ని మోసం చేసి వచ్చేస్తాడు. తీరా చూస్తే హీరోకి అన్నకి హీరోయిన్ అక్కకి పెళ్లి అవుతుంది. కొద్దిగా అటు ఇటుగా పాయింట్ అలానే ఉందనిపిస్తుంది. ఫైనల్ గా పోటీగా పెద్ద సినిమాలు ఏం లేకపోవడం, ఇండిపెండెన్స్ డే కావడం వల్ల వారాంతం కల్లా ఈ సినిమా కలెక్షన్స్ బాగానే రాబట్టచ్చు. ప్లస్ పాయింట్స్: విజయ్ దేవరకొండ, రష్మిక, మ్యూజిక్. మైనస్ పాయింట్స్: డైరెక్షన్, సెకండ్ హాఫ్. బాటమ్ లైన్: గీత గోవిందం అనుకునేది ఒకటి, అయిందొకటి. రేటింగ్ 3/5. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.